హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను నార్త్ ఇండియన్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఇదైతే చాలా క్విక్గా చేసేయచ్చు, టైం అస్సలు కంటే అసలు పట్టదు అన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడము. ఫస్ట్ వచ్చేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చి ఒక ప్యాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూను అల్లము వెల్లుల్లి సన్నగా తరిగేసి వేసుకోవాలన్నమాట. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఆ రెండింటిని వేగించాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరిగేసి వేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, మరీ ఎక్కువ వేగనాల్సిన అవసరం లేదు. అండ్ 1 కప్పు క్యారెట్ సన్నగా తరిగి వేసుకోండి. ఇలా ఏ కప్తో మెజర్ చేస్తారో అన్నీ ఆ కప్తోనే చేసుకోండి. లైట్గా ఇది కూడా ఫ్రై చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ అన్నమాట 1 కప్పు వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా చేసేసి అవి కూడా 1 నిమిషం వేగనివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన బీన్స్ 1 కప్పు వేసుకోండి. అవి కూడా లైట్గా 1 to 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా 1 కప్పు వేసేసుకోవాలన్నమాట. క్యాబేజ్ లాస్ట్లో వేసుకోండి. అన్నీ వేసుకున్నాక కూరగాయ ముక్కలన్నీ ఒకసారి కలిపేసేసేసేయండి. కలిపేసి ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మరీ ఎక్కువ మగ్గకూడదు, 70-80% మగ్గితే చాలా అన్నమాట. మరి 100% కూరగాయలు అనేది మగ్గకూడదు అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి సాల్ట్ కలిపేసుకోండి. దీంట్లో స్పైసీనెస్కి ఏమి యాడ్ చేయమండి. అండ్ వెనిగర్ వేసేసుకోండి. ఇప్పుడే 2-3 టేబుల్ స్పూన్స్ వెనిగర్ పడుతుందన్నమాట. వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసేసేయండి. మీరు బాస్మతియే కాదు, నార్మల్ రైస్ కూడా ఇలా పొడి పొడిగా వండుకొని వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మిగిలిన అన్నం కూడా వేసుకొని ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఈ నార్త్ ఇండియన్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అస్సలు స్పైసీనెస్ ఉండదండి. చిన్న పిల్లలు కూడా తినొచ్చు అన్నమాట. ఓన్లీ వెజిటబుల్స్తోనే చేస్తారన్నమాట ఇది. సో చూసారు కదా, ఒకసారి అంతా రైస్ అంతా చినుముకోకుండా పొడి పొడిగా కలిపేసేయాలి. దీన్ని సాస్తో కానీ, టమాటా కచప్తో కానీ, లేదంటే రైతాతో కానీ దేనితోనో సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే బాయ్.